Action! So, నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఈ ఇయర్ లో 2 మల్టీస్టార్ చూసే అవకాశం దక్కినట్టు అనిపిస్తుంది. Yes. Because yes. One is Tripler, yeah. You and Tarak did that. And now, Chiranjeevi గారితో ఏమండి పక్కన ఇంట్లో ఉన్న స్టార్ తో చేస్తున్నప్పుడు కాంపిటీషన్ వేరు. అండ్ మన ఇంట్లోనే ఉన్న స్టార్ మల్టీ స్టార్లలో మన పక్కన స్టార్గా ఉంటే అది ఎలా ఉంటుంది అసలు? అంటే మన ఇంట్లో చాలా మంది స్టార్స్ ఉన్నారండి. అది కాదు, ప్రత్యేకంగా చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్ ఈస్ అదంత అవకాశంగా నేను భావిస్తున్నా. అదృష్టంగా ఇట్ ఈస్ యాక్చువల్లీ తల మీద ఒక పెద్ద భారం పెట్టుకున్నట్టే నెత్తి మీద. అది ఆయన ఉన్నారు కాబట్టి ఆయన చేతిలో పడేసాను, ఆ భారం ఆయన భుజాల మీద వదిలేసాను. ఇట్స్ అంతే, ఇట్స్ ఛాలెంజ్ అండ్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అఫ్కోర్స్ యూనో మాకు చాలా గ్రేట్ ఆపర్చునిటీ ఇది. స్క్రీన్ మీద మిమ్మల్ని ఇద్దరిని చూడడం అనేది అసలు నిజంగా అదొక క్రేజీ కాంబినేషన్. ఇంకా కొన్నిసార్లు గుడ్డిగా దూకేయాలంటారు చూడండి, ఒక వ్యక్తిని నమ్మి అలాగా మేమిద్దరం కనిపించాలనుకున్నా మొత్తం ఈయన మీద భారం వదిలేసి దూకేసేస్తా. నిజమేనండి, భారం అంటే గుర్తొచ్చింది. నిజంగా భారం, బరువు, బాధ్యత అన్నీ ఉంటాయి ఇందులో. సో ఎందుకంటే బాధ్యత మరీ ఎక్కువ, బికాజ్ ఆ ఫ్యామిలీ నుంచి ఒక స్టార్ వస్తున్నారంటే అది వేరు, అందులోనూ ఆ ఫ్యామిలీని స్టార్స్గా చేసిన స్టార్ వస్తున్నారు అంటే అది ఇంకొకటి. అండ్ అందులోనూ తనయుడు కూడా అందులో ఉండడం. సో ఎంత అండి, ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యారు, ఎన్నిసార్లు ఎన్ని ఆసనాలు వేయాల్సి వచ్చింది చెప్పండి మీరు. అంటే స్ట్రెస్ అంటే ఓన్లీ స్క్రిప్ట్ అప్పుడే కొంచెం ఓకే, అంటే ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. ఊరికే ఏదో కాంబినేషన్ పెట్టి తీసేద్దాం అనేది ఎప్పుడు చేయకూడదు. ఫర్ ద ఫస్ట్ టైం దే డూయింగ్ టుగెదర్. అంటే మళ్ళీ చిరంజీవి గారు ఒకసారి ఒక మాట అన్నారు, అంటే మళ్ళీ చేస్తామో లేదో కూడా తెలియదు, అంటే మంచి కథ రావాలి అన్నప్పుడు కొంచెం భయం వేసింది. సో ఇది ఆ ఇంట్లో కలెక్షన్ లాగా మిగిలిపోవాలి,